మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులు తమిళనాడులోనే వేర్వేరు జైళ్ల నుంచి విడుదలయ్యారు. వీరిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వీరంతా బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆరుగురు నిందితుల్లో నలిని భర్త మురుగన్ సహా నలుగురు శ్రీలంక దేశస్థులు కాగా వీరిని తిరుచిరాపల్లిలో ప్రత్యేక శరణార్థుల శిబిరానికి తరలించారు. శ్రీలంక దేశస్థులైన మురుగన్, సందన్ ను జైలు నుంచి విడుదల చేసి పోలీసు వాహనంలో తిరుచిరాపల్లిలో ప్రత్యేక శరణార్థుల శిబిరానికి తరలించారు. Shattered because my husband was taken to Tiruchi special camp, so I couldn't take it, so I felt very my whole happiness went into drain, that's it.